నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీ బరిలో నిలిచిన డాక్టర్ మల్లు రవిని నాగర్ కర్నూలు పార్లమెంట్ 7 నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ లో గల తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల బ్రోచర్ విడుదల చేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నవంబర్లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఎలా కష్టపడ్డారో, నేడు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలుపు కోసం కూడా అలాగే ప్రయత్నించాలని, మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మల్లు రవి ఎంపీగా గెలవడం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయమని తెలిపారు. మల్లు రవి ఎంపీగా గెలవడంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు సైతం మనకు నిరాటకంగా కొనసాగుతాయని, రైల్వే లైన్, ఫారెస్ట్ యూనివర్సిటీ లాంటి ఎన్నో కార్యక్రమాలను మనం చేపట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి శ్రీ మల్లు రవి గారిని ఎంపిక చేసినందుకు గౌరవంగా ఏఐసీసీ పెద్దలందరికీ, పిసిసి పెద్దలందరికీ, సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అందరికీ ఫస్ట్ అభినందన తెలియజేసుకుంటున్నాం, థ్యాంక్ చెప్తున్నాం. దాంతోపాటు ఈ 7 నియోజకవర్గంలో గౌరవ మల్లు రవి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు. మేము ఉన్న ఎమ్మెల్యే నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత కష్టపడ్డామో దానికంటే ఎక్కువ కష్టపడి గౌరవ మల్లు రవి గారిని నగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఆయన నగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి గెలిస్తే మనకు గద్వాల్ మార్చల్రా రైల్వే లైన్ కానీ ఇంకా చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ రావాల్సి ఉంది, చాలా అవసరాలు ఉన్నాయి. మేము హైదరాబాద్ వరకే చేయగలుగుతాం. ఆయన మల్లు రవి గారిని గెలిపిస్తే ఢిల్లీ లెవెల్లో ఆల్రెడీ అధికార ప్రతినిధి ఉన్నాడు కాబట్టి, ఢిల్లీ లెవెల్ ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎంపీ ఉన్నాడు కాబట్టి, మూడోసారి గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆ క్యాబినెట్లో మంత్రి కూడా కాబోతున్నాడు కాబట్టి, మల్లు రవి గారిని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆశీర్వదించి దీవించి గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.